గమనించండి, దేవుడు ఉన్న కాడ దయ్యం కూడా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఒక విశ్వాసి దగ్గర దేవుడు ఉంటాడు, దయ్యం ఉంటుంది. ప్రతి విశ్వాసి కూడా బాగా గమనించుకోవాలి. ఒక అయ్యా నేను విశ్వాసిని అని మనం అన్నాము అంటే, మన దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటాడు, మన దగ్గర సాతానుడు కూడా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ ఉంటాడంటే, ఒక విశ్వాసి జీవితంలో బాగా గమనించుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విశ్వాసి జీవితంలో ఏం చేస్తాడంటే, తన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా మనస్సులో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని విశ్వాసాన్ని కౌగిలించుకొని కాపాడతాడని కాదు. బాగా గమనించుకోవాలి, ఒక విశ్వాసి జీవితాల్లో కష్టాలు వస్తాయి. ఎవరి వల్ల వస్తాయంటే, సాతానుడి వల్ల వస్తాయి. దాన్ని ఎవరు అలో చేస్తారు అంటే, దేవుడే దానికి ఛాన్స్ ఇస్తాడనమాట. ఛాన్స్ ఇచ్చినప్పుడు మన యొక్క వీక్ స్పాట్స్ ఎవరికి తెలుస్తాయి అంటే, సాతానుడికే బాగా తెలుసు. వీక్ స్పాట్స్ అంటే తెలుసా, బలహీనమైన ప్రాంతాలు అంటారు కదా. మన విశ్వాసంలో ఎక్కడ దెబ్బ కొడితే పడిపోతాడు. ఎందుకంటే మనుషులకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి డబ్బు అంటే బాగా ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి లేకపోతే ఇంకేదో ఒకటి, ఏదో ఒక టైప్ ఆఫ్ విషెస్ ఉంటాయి అన్నమాట హ్యూమన్ బీయింగ్స్. సాతానుడు ఏం చేస్తాడంటే, కరెక్ట్గా ఆ స్పాట్లో కొడతాడు. మనకు అది ఎలా చెప్పుకోవచ్చు అంటే, వాడు స్పాట్లో కొడతాడని. యోబు భక్తుడి మీద దేవునికి దెయ్యానికి ఛాలెంజ్ జరిగినప్పుడు సాతానుడు ఏం చేస్తాడు, ఆయన ఇంటి చుట్టూరు నువ్వు కంచేసావు కాబట్టి యోబు భక్తుడు బాగా సంతోషంగా ఉన్నాడు, తన ఆస్తి పోలేదు కాబట్టి అన్నాడు. సరే అని చెప్పి దేవుడు కంచదేయగానే తన ఆస్తి మొత్తాన్ని పోగొట్టేశాడు. అయినా కానీ యోబు భక్తుడు వదిలిపెట్టల. సాతానుడు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చాయా, మరి వాళ్ళ పిల్లలు అంటే బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి వారు బ్రతికే ఉన్నారు కదా, పర్లేదు అనుకున్నాడేమో, వారిని చంపేసి నువ్వు ఖచ్చితంగా దూషిస్తాడయ్యో అన్నాడు అనమాట. అనగానే సర్లే వెళ్ళు, వాళ్ళని కూడా చేసుకోపో, మరి నేను సృష్టికర్త నేనే కాబట్టి మళ్ళీనే ఇవ్వగలను కదా అన్నాడు దేవుడు. అయితే వెళ్ళి పిల్లల్ని చంపేసినా కానీ యోబు భక్తుడు వదిలిపెట్టల విశ్వాసాన్ని. యోబు భక్తుడు విశ్వాసాన్ని వదిలిపెట్టల. వదిలిపెట్టకపోయేసరికి మళ్ళీ సాతాను దేవుని దగ్గరికి వచ్చి సాతాను ఏమన్నాడు, అయ్యా నరుడు తన శరీరాన్ని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు, మరి తన శరీరాన్ని నాకు అప్పగిస్తే బహుశా నిన్ను తిట్టించగలనేమో అన్నాడు. సరే వెళ్ళు, తన ప్రాణం నీది కాదు, శరీరం మాత్రమే తిన్నా అన్నాడు. అంటే సాతాండ ఏం చేస్తున్నాడు, ఒక భక్తుడికి ఎక్కడ వీక్ స్పాట్స్ ఉన్నాయా అని వెతుక్కుంటూనే ఉన్నాడు. ఉన్నాడా లేడా? అలాగే క్రైస్తవుడి జీవితంలో కూడా సాతానుడి యొక్క ఏమంటారు ప్రమేయం, అంటే వారి యొక్క విప్లవం ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో, మనకి ఏదైతే చాలా ముఖ్యం అనుకుంటామో, వాటి మీద సెవరల్ టైమ్స్ అటాక్ జరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు ఏం చేస్తాడండి, మరి పక్కనే ఉంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, మరి ఆయన ఏం చేస్తాడు అని ఎవరికైనా ఒక అనుమానం వచ్చి ఉంటే బాగా గమనించండి, విశ్వాసి జీవితంలో దేవుని మాటలు వింటే ఆ మాటలు తనలో నెమరు వేసేలా దేవుడు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేనికైనా కానీ ఒక అంతం ఉంది, అవునా కదా? ఒక ఆనందానికైనా, బాధకైనా, దుఃఖానికైనా, కష్టానికైనా ఒక అంతం అనేది తప్పకుండా ఉంటుంది. నీవు దేవుణ్ణిలో ఉండి, బైబిల్లో ఒక మాట ఏమన్నా ఉంటుందంటే, ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేసి దానివల్ల శిక్ష నొందుతూ ఉంటే తనకి లాభమేమి లేదు, తనకి లాభమేమి లేదు. అంటే తను చేసుకున్న తప్పును బట్టి తను శిక్ష అనుభవిస్తుంటే తనకి లాభమేమి లేదు. కానీ అదే దేవుని నిమిత్తమై గనక తను శిక్ష అనుభవిస్తే తనకి చాలా లాభం ఉందని దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితంలో దేవుళ్ళో కనుక మనం బాగా బలంగా ఉండి అందు నిమిత్తమే మన కష్టాలు వస్తూ ఉన్నాయనుకోండి, విశ్వాసికి బాగా గమనించండి. ఓర్చుకోవడం అనేది మనకు ఎలాంటిది అంటే, ఒక మొత్తం అన్ని ఒక 20-30 కిలోమీటర్లు కనుక మనం నడిస్తే జీవితానికి సరిపడంత ఆస్తి వస్తుందంటే నడవరా? చెప్పండి, కావాలంటే వెనకాల ఒక ట్యాంకర్ తగిలించుకొని అయినా నీళ్ళు, మా అమ్మ మనకి జీవితం సెట్ అయిపోద్దంట అని చెప్పేసి వాడు తగిలించుకొని అయినా వెళ్ళిపోరా అక్కడికి, ఎంత కష్టమైనా కానీ. క్రైస్తవుడి జీవితంలో కూడా అలాగే గుర్తుపెట్టుకోండి, శోధింపబడిన మీదట నీకు సువర్ణముగా మారుతావు. నీవు ఎంతైతే కష్టపడుతూ ఉంటావో దేవుడు నీతో ఉండి మాట్లాడుతూనే ఉంటాడు. గాడ్ విల్ నెవర్ లీవ్ యు అలోన్. దేవుడు ఎప్పటికి కూడా ఒంటరిగా వదిలిపెట్టడు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరికైనా ఒకవేళ అలాంటి కష్టాలు ఎప్పుడైనా జీవితంలో వస్తే గమనించండి, మన మనస్సులో దేవుని యొక్క మాటలనే వస్తూనే ఉంటాయి. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు పెట్టేటువంటి కష్టాల వల్ల అది ఓవర్కమ్ అయిపోతూనే ఉంటుంది అన్నమాట. లేదు, దేవుడు నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అనగానే ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది,
నిజంగానే దేవుడు సహాయం చేస్తాడంటావా? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా ఆకాశం నుంచి నిన్ను చూస్తున్నాడంటావా? ఇది మరి ఇంత కష్టం వస్తుంటే దేవుడు ఎంతసేపు ఊరకనే ఉంటున్నాడా? ఇంత రోగం నీకు వస్తుంటే మరి దేవుడేంటి నిన్ను వదిలేశాడే? ఇంత బాధ నీకు వస్తూ ఉంటే మరి దేవుడేంటి నిన్ను పట్టించుకోవట్లేదు అనగానే ఏమంటారు, కొద్దిగా విశ్వాస జీవితంలో మీడియం పొజిషన్లోను లేకపోతే స్థిరత్వం లేనటువంటి వారి జీవితంలో ఏమవుతుందంటే నిజమే కదా అని సాతానుడి మాట నమ్మేస్తారు. కానీ గమనించండి, మన జీవితంలో దేవుడు మనతో ఉన్నాడు, కష్టాల్లోనూ నష్టాల్లోనూ దేవుడు మనతో ఉన్నాడని ఎలా తెలుస్తుందంటే మన మనస్సులో ఆయన మాటలు వినపడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది, నీ వాక్యము నా పాదమునకు ఏమై ఉన్నది, దీపమై ఉన్నది. ఎటువంటి సమయాల్లో దీపమై ఉన్నది? ఆనందాల్లో దీపమయ్యే ఉన్నది, సంతోషాల్లో దీపమయ్యే ఉన్నది, కష్టాల్లో దీపమయ్యే ఉన్నది, నష్టాల్లో దీపమయ్యే ఉన్నది. అవునా కదా? ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఎటువంటి మార్గాన్ని చూపిస్తుంది? నీవు గర్వపడ్డావు అంటే అది నీకు నాశనమే. గర్వపడకుండా స్టేబుల్గా ఉండని చెప్తూ ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతూ ఉంటుంది అదే వాక్యము, దేవుడు ఉన్నాడు, నీకు వచ్చిన ఈ కష్టం శాశ్వతం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక విశ్వాస జీవితాన్ని నడిపిస్తూనే ఉంటుంది.